कुद्भुल्लापूर నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటించారు పర్యటనలో భాగంగా బహదూర్పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు 12 13 14 15వ వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు బీటీ రోడ్లు భూగర్భ డ్రైనేజీ లైన్లను స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణవేణి కృష్ణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి అన్నారు గౌరవ సీఎం కేసీఆర్ ఆది న్యాయకత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశనంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు కేంద్రంపై పోరాటానికి వెళ్ళేందుకు టిఆర్ఎస్ మరోసారి సిద్ధమవుతోంది వరిధాన్యం కొనే వరకు సమరమేనని టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించిన సీఎం యాసంగి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు కేంద్రంతో పోరుకు కార్యాచరణపై టిఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి కేంద్రంతో పోరాడాలని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు తెలంగాణ ఉద్యమం తరహాలో రైతుల సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తుందని ధ్వజమెత్తారు కశ్మీర్ ఫైల్స్ అనే ఓ సినిమాను విస్తృతంగా ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు కేంద్రం కశ్మీర్ ఫైల్స్ను వదిలిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అనేక విషయాల్లో వివక్ష చూపిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు ధాన్యం కొనుగోలపై ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు గతేడాది నవంబర్లోనూ ధాన్యం కొనుగోళ్ల డిమాండ్తో హస్తనకు వెళ్లిన కేసీఆర్ ప్రధాని కేంద్ర మంత్రులను కలవలేకపోయారు ఈసారి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు సీఎంఓను ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం ప్రధాని సహా కేంద్ర మంత్రుల భేటీ కోసం 3-4 రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం సమస్య పరిష్కారం అయ్యాకే హైదరాబాద్ రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది టిఆర్ఎస్ నేతలపై సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మరోసారి విమర్శలు గుప్పించారు సొమ్ము కర్ది శోక కర్దన్న సామెతకు ఉదాహరణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని అన్నారు గుండైజాన్ని ప్రోత్సహించే రీల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని ఆమె ఆరోపించారు డివిజన్లోని సమస్యలకు ఎమ్మెల్యే ఫండ్ నుంచి డబ్బులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు సొమ్ము కర్ది శోక కర్ది అన్న సామెత మీరందరూ వినే ఉంటారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నమస్తే నేను ఆకుల శ్రీవాణి అంజన్ సరూర్ నగర్ కార్పొరేటర్ సబితా ఇంద్రారెడ్డి గారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనడానికి కారణం ఏంటంటే మహేశ్వర నియోజకవర్గంలో నాలాగే ఎంతో మంది ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేసిన తర్వాత కరెక్ట్ టైంకి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఫోటో సెషన్ చేసి వాళ్ళ కష్ట ఫలితాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ ఓన్లీ పబ్లిక్ డెవలప్మెంటే కోరుకుంటున్నాం మేమందరం నాకు మహేశ్వర నియోజకవర్గం నుంచి చాలా మంది మిత్రులు మా కందుకూరు తుకుగూడ బడన్పేట నుంచి ఫోన్స్ చేసి అమ్మ నువ్వు పాలిటిక్స్లో కొత్త సబితా ఇంద్రారెడ్డి గారి గురించి నీకు తెలీదు తాను యాక్టింగ్లో పెద్ద దిట్ట తాను చేసిన రాజకీయాలు ఇంకెవరు చేయరమ్మా అని అంటే నేను నమ్మలేదు కానీ ఈ రీసెంట్ డేస్లో చూస్తుంటే అది నిజమేమో అని నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారు టీఆర్ఎస్లో కేవలం అభివృద్ధి కోసమే వెళ్తున్నాను అని చెప్పారు కానీ మంత్రి పదవి మాత్రమే తెచ్చుకున్నారు కానీ మహేశ్వర నియోజకవర్గానికి ఇంతవరకు కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు సరూర్నగర్ డివిజన్లో ఎంతో కష్టపడ్డ తర్వాత 85 లక్షలు యూజీడీ రీమోడలింగ్ అని చెప్పి కేటాయించబడింది కనీసము కాంట్రాక్టర్కి ఆర్డర్ కాపీ కూడా రాకముందే ఎంతో అతి ఉత్సాహంతో ఎక్కడ మంచి పేరు నాకొస్తుంది అన్న భయానికి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంజనీరింగ్ ఎంప్లాయీస్తో వాళ్ళ సొంత డబ్బులతోటి ఫౌండేషన్ స్టోన్ని పెట్టించి ఆ రోజు తన గుండైజాన్ని ప్రదర్శించారు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈజీకే ఆర్ కోడ్ బిల్డింగ్లోని 4వ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ఓపెన్
ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఇంటా బయట వేధింపులు తప్పడం లేదు. ప్రాణం పోసిన కన్నతండ్రే కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన వనస్థలిపురం పరిధి ఇంజాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నేనాబత రాము ఆటో నడుపుతూ ఇంజాపూర్ చెరువుకట్ట కింద నివాసం ఉంటున్నాడు. ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. మధ్యాహ్నానికి బానిస అయిన రాము భార్యను కొట్టి వేధించడంతో ఇంట్లో నుండి వెళ్లిపోయి కొంతకాలమైంది. రాత్రి మద్యం తాగి చిన్న కూతురిపై లైంగిక వేధింపుల ప్రయత్నించగా ఇద్దరు కూతుర్లు అడ్డుకొని స్థానికులకు తెలిపారు. స్పందించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రి రామును అరెస్టు చేశారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్ఆర్ కాలనీ పల్లె పడుగు గ్రామంలో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. ఇందులో భాగంగా పరిహారం అందలేదని ఆత్మహత్యకు పాల్పడ్డ పొడుగు దాసు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై దాసు చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు దళారులు, ఆర్టీఓ, గ్రామ సర్పంచ్ కారణంగా దాసు చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు కోదండరాంకు చెప్పారు. దీనిపై స్పందించిన కోదండరాం భూమి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోదండరాం అన్నారు. అదేవిధంగా ఇల్లు అవి కోసం వాటి కోసం విపరీతంగా తిరిగిండు. దాదాపు ఆయన ఆత్మహత్య నోట్లో చెప్పినట్టుగానే 6 నెలల పాటు తిరిగిండు. కానీ కొంతమంది దళారులను అడ్డం పెట్టుకుని పనిచేస్తున్నటువంటి అధికారులు, ఆ దళారుల ద్వారా సొమ్ము ముట్టిన వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్లతో ఇంకొక రకంగా వ్యవహరిస్తూ వచ్చిండు. అందువల్ల ఈ కుటుంబానికి రావాల్సిన సహాయం దొరకలేదు. కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరిగిండు ఆఫీస్ చుట్టూ. అక్కడ ఇక్కడ కూలి పని చేసుకొని బతికేటోడు కదా, ఎక్కువ తక్కువ తిరగాలన్నా సాధ్యం కాదు. అయినా ఉన్నంతలో తాను ఆఫీసుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం తాను చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉండే. అప్పటికీ కూడా ఈ దళారుల తాకిడి కారణంగా ఆయనకు రావాల్సిన సహాయం అందకపోవడంతో తన చావుతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సహాయం అందిస్తుందేమో అని ఏకైక ఆలోచనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య చేసుకున్న దేవదాస్ కుటుంబానికి వెంటనే రావాల్సిన పరిహారం మొత్తం కూడా అందజేస్తాం. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువుల ఖర్చులు కూడా భరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు నెల దాటినా గానీ వారి నుంచి ఇంకా ఎటువంటి సహాయం అందకపోవటం శోచనీయం. కశ్మీర్ ఫైల్స్ లాగా త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయి కుట్రలు చేస్తున్నాయన్నారు. మొన్న నిర్మల్, నిన్న బైన్సా, నేడు బోధన్ వరకు ఉగ్రవాదుల కారిడార్ గా మారుస్తున్నారని విమర్శించారు. సంతుష్టీకరణ, తుష్టీకరణ ముస్లిం మత ఛాందసవాదానికి లొంగిపోయి ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చిందో అటువంటి రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంఐఎంతోని కుముక్కై ఖాసిం రజవీ నిజాం వారసత్వ రాజకీయాలను అదేవిధంగా కొనసాగిస్తూ ఈరోజు బోధన్, నిన్న భైంసా, మొన్న నిర్మల్, అంతకుముందు ఆదిలాబాద్, ఈ విధంగా హైదరాబాద్ నుంచి క్రమంగా ఆదిలాబాద్ వరకు ఇస్లామిక్ కారిడార్, టెర్రర్ కారిడార్, ఉగ్రవాదుల కారిడార్, ఇందులో రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళను కానీ, బంగ్లాదేశీయులకు సంబంధించినటువంటి చొరబాటుదారులను కానీ వీళ్లకు ఒక స్వర్గ భూమిగా తయారు చేసేటువంటి రాజకీయాలు ఎంఐఎం చేస్తుంటే వాటికి వత్తాసు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం మనం చూస్తున్నాం. బైన్సాలో అనేక మంది ఇండ్లను గాలి చేశారు, ధ్వంసం చేశారు, అమాయకులైనటువంటి మహిళల మీద అత్యాచారాలు చేశారు, దోపిడీలు చేశారు.
ఈ దోపిడీలు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఎవరైతే భారత్ మాతాకి జై అని అంటున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది తొమ్మిది నెలలు ఆరు నెలలు జైల్లో ఉంచారు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను స్ప్రింట్ డయాగ్నోస్టిక్ ప్రారంభించింది స్థాపించిన మొదటి ఏడాదిలోనే డయాగ్నోస్టిక్ సేవలో నాణ్యతా ప్రమాణాల ఐఎస్ఓ సర్టిఫికెట్ గుర్తింపు పొందినట్లు ఆ సంస్థ తెలిపింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రిటైర్డ్ జడ్జి హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అడ్వైజరీ సలహాదారుడు సుందర్ రామయ్య పాల్గొని ఐఎస్ఓ సర్టిఫికేట్ ని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సీఈఓ వెంకటేష్ అందజేశారు ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ గచ్చిబౌలి ఎల్బీ నగర్ ఏఎస్ రావు నగర్ జేఎన్టీయూ వద్ద అత్యాధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఈఓ వెంకటేష్ తెలిపారు నా పేరు వెంకటేష్ కుమార్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఫర్ స్ప్రింట్ గ్రూప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఇండియా వీ స్టార్టెడ్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆల్ ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్ కాన్సెప్ట్ ల్యాబ్ రేడియాలజీ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ సర్వీసెస్ సైమల్టేనియస్లీగా హైదరాబాద్లో ఫైవ్ సెంటర్స్ వెరీ హై అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్ని సెంటర్స్ మెట్రో కనెక్టివిటీ దగ్గరలోనే ఐదు సెంటర్స్ పెట్టడం జరిగింది విత్ సిటీ అండ్ ఎంఆర్ఐ ఇది ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఒకేసారి ఫైవ్ సెంటర్స్ పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం విత్ ఆల్ హై అండ్ ఫెసిలిటీస్ సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఆర్ ద విజన్ ఈజ్ టు గివ్ ఏ వెరీ క్వాలిటీ సర్వీసెస్ ప్రిసైజ్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ అలాగే ప్రతి ఎక్విప్మెంట్ మేము ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామో అన్ని బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అవైలబుల్ ఇఫ్ 160 స్లైస్ సిటీ విచ్ ఈస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్లైసెస్ ఇన్ ది సిటీ ఇప్పటిదాకా ఓన్లీ 64 ఆర్ 128 ఉన్నది ఇది 160 స్లైస్ సిటీ వేర్ కార్డియక్ కానీ ఏదైనా కొరినరీ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డిటెక్ట్ చేసి 0.3 సెకండ్స్ రొటేషన్లో ఇట్ విల్ డూ ది స్కానింగ్ అలాగే 3 టెస్ట్ ఎంఆర్ఐ 5 మినిట్స్లో మొత్తం బ్రెయిన్ కానీ స్పైన్ కానీ జరిగిపోతుంది స్కానింగ్ పేషెంట్కి క్లాస్ట్రోఫోబియా లేకుండా హాయిగా స్కానింగ్ అయిపోతుంది లోపల ఆడియో విజువల్స్ అంటే తనకు కావాల్సిన సినిమా కానీ తనకు కావాల్సిన సీరియల్ కానీ చూస్తూ ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోతుంది వేసవి కాలం ప్రారంభమైందంటే చాలు పర్యాటకుల సందడి మొదలవుతుంది గత 2 ఏళ్లు కోవిడ్ వల్ల టూర్లు వెళ్లలేమని ఎంతో మంది పర్యాటకులు భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు తెలంగాణ రాష్ట్రాలలో అగ్రగామి ట్రావెల్స్ సంస్థ అయిన ఆర్మీ టూర్స్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త ప్యాకేజీలతో పర్యాటకుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్స్తో మెరుగైన సౌకర్యాలతో అతి తక్కువ రేట్లకే అందిస్తోంది దేశీయంగా అనేక అత్యాధునిక విహార యాత్రలను అందిస్తున్నట్లు ఎండీ ఆర్వీ రమణ తెలియజేశారు కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యాత్ర కేవలం 3,350 మాత్రమేనని అలాగే విమానంలో వెళ్లే వారికి 9,999కి అందిస్తున్నారు అన్ని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు అందుబాటులో ఉండడం మూలంగా విపరీతమైనటువంటి రద్దీ అనేది వేసవి కాలంలో మొదలైంది అందుకు అనుగుణంగానే ఇటీవల కాలంలో మన హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించి సిమ్లా మనాలి కానీ కాశ్మీర్ కానీ గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కానీ సిక్కిం కానీ అదేవిధంగా డివోషనల్ టూర్స్కి సంబంధించి చార్ధామ్ కానివ్వండి అమర్నాథ్ కానివ్వండి కాశీ కానివ్వండి గుజరాత్ కానివ్వండి కర్ణాటక కేరళ ఇలా అనేక రకాల ప్రాంతాలకు సంబంధించి విపరీతమైనటువంటి డిమాండ్ రావడం ఆ డిమాండ్కి అనుగుణంగా విమాన టికెట్స్ కూడా విపరీతమైనటువంటి ధరలు లభ్యమవుతున్నటువంటి సందర్భంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ వేసవి కాలంలో వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే వీళ్ళకందరికీ కూడా ఫిక్స్డ్ డిపాచర్స్ రూపంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఏర్పాటు చేసి దాదాపుగా 4,000 మంది ప్రయాణికులు ఈ వేసవిలో ఒక మే మాసంలోనే ప్రయాణం చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి చాలామంది ఇప్పటికే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి విమాన రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ట్రైన్ టికెట్స్ దొరకడం లేదు తదితర కారణాల వల్ల వాళ్ళ యొక్క ప్లాన్స్ని రద్దు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కానీ హాలిడే ప్యాకేజెస్ కానీ విహారయాత్ర ప్యాకేజెస్ కానీ అదేవిధంగా డివోషనల్ ప్యాకేజెస్ కానీ అన్నిటికీ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుతో ముందుకు వస్తూ ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో స్థిరమైనటువంటి రేట్స్కి అందించడం అనేది జరుగుతూ ఉంది మహిళలకు అధిక నాణ్యత అధిక విలువ గల ఉపాధి కల్పించే లక్ష్యంతో భారతదేశంలోకి ప్రవేశించిన షీజాబ్స్ డాట్ ఇన్
మహిళల నైపుణ్యాలకు తగిన ఉన్నత ఉద్యోగ అవకాశాలను కల్పించడం ద్వారా ఉద్యోగాల్లో మహిళలను పెంచడంలో సహాయపడటంపై ఈ పోర్టల్ దృష్టి సారించింది. షీ జాబ్స్ వివిధ సంస్థలకు వైవిధ్యాన్ని తీసుకురావడానికి ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాలను అందించడానికి సహాయపడుతుంది. అమెరికాలోని ప్రముఖ మహిళల జాబ్ పోర్టల్ అయిన SheJobs.com ను కూడా ఇప్పుడు www.SheJobs.in లోనే యాక్సెస్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. Give us any messages to the society. Are we not here to make women empowerment? We are entertainers. We are not entrepreneurs. Sorry guys, we are entertainers. So, but whenever I get some space in the script, definitely I did my best actually. So, because it is not done consciously, but somewhere subconsciously, I believe that women are strong and inspire. In fact, there's a nice saying by Yendamuri Venkat Garu in Telugu actually. I don't know why every time this beauty quotient is always attached with women. I don't know, I'm seriously surprised. Even though we work very hard, nobody says that you're looking wonderful and all. So, I don't know, it's always associated with beauty, with the woman. Please don't ever take that kind of pride, don't ever take that kind of title, because this quote of Telugu inspires me a lot. Aishwarya avvalante anda undalemo, Mother Teresa avvalante manasunte chalu. So I love this line actually. So once again, it's my humble request that let's not get into this beauty trap. And you are beautiful by your nature, you are beautiful by your integrity, you are beautiful by your dynamism, and you are beautiful by what you do. Thank you again. Thank you so much. So somebody's asking about question and answers. Like, yeah, I was missing my journalist friends here actually. They won't leave us. So if you guys are going to replace with that, I'm more than happy to answer anything. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఫర్ ది డెఫ్ అభ్యర్థులు ధర్నా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ NASTI ముందు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామని డెఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు నస్రీన్ డిమాండ్ చేశారు. 100% కలిగిన బదిరులకు రావాల్సిన ఉద్యోగాలు దొంగ సర్టిఫికేట్లతో వేరే వారు ఉద్యోగాల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలక చేసుకుని తమకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ये पूरे डेफ एंड डम्स है सर, अंदर बदिरुला नन्नारु, पूरे गुंगे और बहरे है, प्योर गुंगे और बहरे. इन लोग गवर्नमेंट की जॉब होना बोल के यहाँ पे आए आज धरना के लिए. 6 दिन का धरना लगाना बोल के आ गए ये लोग, आज नहीं जाते बोल रहे ये लोग. तो यहीं पे रहना है और 6 दिन की लड़ाई करना है VRC से, अंदर VRC ऑफिस है यहाँ पे. तो ये लोग क्या बोल रहे हैं, हम लोगों को गवर्नमेंट की जॉब होना, हमारे को गवर्नमेंट की जॉब है, वैकेंसी पूरा निकलते तो वहाँ पे जाने तक सेलेक्टेड तक कोई बात वाला आ जा रहा, फेक सर्टिफिकेट ले जा रहा, उसमें जॉबों में बैठ जा रहा. SBI में, कैनरा बैंक में, हाल में, BDL में, कितने सारे ये कितने पोस्टर से ये पूरा में वैकेंसी मिलता निकलता सर, लेकिन ज्वाइनिंग किसी का नहीं हो रहा. ये पूरा में वैकेंसी लाइके आना और एम्प्लॉयमेंट्स की मीटिंग जमाना इधर VRC में. ये पूरों को जॉब में ज्वाइनिंग हुए तक इन लोगों की जिम्मेदारी लेना, VRC वाले लेना. इससे पहले बहुत सारा होता था VRC से जॉब मिलना, ज्वाइनिंग तक मिलता था हमारे को. आजकल क्या है, ऑनलाइन 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 बोल रहे हैं. ऑनलाइन में किसी को कुछ भी फ़ायदा नहीं है, ऑनलाइन से पूरा फेल हो जा रहे हैं लोगों का. VRC स्वयं आके उतर के आके हम लोगों को DGET दिल्ली में बॉस बैठे हुआ रहता, दिल्ली से उन लोग आके हम लोगों की एम्प्लॉयज मीटिंग लगा के ये लोग पूरों की गवर्नमेंट की नौकरी मिले तक, इन लोगों की ज्वाइनिंग तक ये लोग जिम्मेदारी हमारी लेना सर. भूखे घरा नहीं, इदारा नहीं, शादियाँ नहीं, बच्चों को क्या किराए घर, ये सब कुछ भी नहीं हो के वेस्ट लॉस में, लॉस बोलते लॉस. ये पूरे साइन लैंग्वेज में जो मैं बोल रहे हैं, मेरे को घर नहीं है, रेंट नहीं दे सकते, करंट की भी दूध को खाने को पैसे नहीं है, माँ बाप कितने सालों तक बाद ये जे 30 से 40-50 साल तक आ जा रहे, नौकरियाँ तक नहीं मिल रही हम लोग. బీసీ కులగణన సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ హాజరై తమ మద్దతును తెలిపారు. బీసీ కులగణన సాధన చేయాలని నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమూర్తి, తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నరేష్ చారి, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు మట్ట రాజు యాదవ్ పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేబి పౌడెల్ ఆకస్మిక మరణం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వికారాబాద్ లో పౌడెల్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సాంభమూర్తి మాట్లాడుతూ కొమరంభీం జిల్లాలో బీజేపీ పార్టీ అభివృద్ధికి పౌడల్ చాలా కృషి చేశారని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. పౌడల్ మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. జేబీ పౌడల్ కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోత్తంగా మొదలైంది. మహాకుంభ సంప్రక్షణలో భాగంగా ఈరోజు ఉదయం స్వస్తి వాచనంతో పండకుండాత్మక యాగానికి శ్రీకారం చుట్టారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఈవో గీత ప్రధాన ఆలయానికి వెళ్లి స్వయంభూల అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత బాలాలయంలో నరసింహుడి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని పంచకుండాత్మక మహాయాగానికి ఋత్వికులు శ్రీకారం చుట్టారు. పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పంచకుండాత్మక మహాయాగానికి అంకురార్పణ చేశారు. పంచభూతాలకు సాక్షిగా 5 కుండాలలు ఉంచారు. మధ్యలో స్వామివారి కవచమూర్తులు ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక వేదిక ఉంచారు. అక్కడ 7 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు మహాకుండాత్మక యాగం నిర్వహించనున్నారు. 108 మంది ఋత్విక్లతో విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న RRR విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో సిక్కు మత సాంప్రదాయాల ప్రకారం ఎన్టీఆర్, చెర్రీ, రాజమౌళి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. RRR సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కొమరంభీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.